ఏ తడి పోచమ్మ గుడి బౌన్సర్ మహేష్ బోల్తే అదనమాట లెక్క. నా ఫేషన్ కదా చిన్నగా అయిపోయింది అనమాట, ఏం వండలేదు చికెన్ అని అయితే వండుతాను అని చెప్పేసి టైం పట్టింది. జిమ్ లో కూడా ఎంత కష్టపడలేము, ఈజీగా చేసేవచ్చు జిమ్ లో వర్కౌట్. ఈ ఫుడ్ లోనే ఎక్కువ కష్టపడాలి తినాలంటే, గాలి తీరిపోద్ది అనమాట మొత్తం తినాలి. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. తమ్ముళ్ళు అయితే ఈరోజు వ్లాగ్ 2 అనమాట, మన బల్కింగ్ సిరీస్ అని పెడదాం పై, ఓకేనా? బల్కింగ్ సిరీస్ అనుకోండి, ఓకేనా? అది కూడా మన మిడిల్ క్లాస్ తమ్ముళ్ళ గురించి అనమాట. వాళ్ళ గురించి ప్రత్యేకంగా డైలీ రొటీన్ లైఫ్, నా లైఫ్లో జరిగేది, నేను లైఫ్లో ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, ఎలా వర్కౌట్ చేస్తున్నా, ఏ వర్కౌట్ చేస్తున్నా, ఓకేనా, ఎంత బడ్జెట్లో తింటున్నా, ఏమేమి తింటున్నా అనే ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్లో పెట్టాను, మీరు చూసుంటారు, ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. ఇందులో కూడా మీకు కంప్లీట్ పెడుతున్నాను అనమాట. ఈరోజు డ్యూటీ ఫినిష్ అయిపోతుంది నాది, నైట్ షిఫ్ట్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతా, ఇప్పటి నుంచి మళ్ళీ ఈరోజు నైట్ షిఫ్ట్కి వెళ్తాను కదా, నైట్ షిఫ్ట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను ఏదైతే తింటున్నానో, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ ఒకవేళ తింటే అది చూపిస్తే, తినకపోతే డైరెక్ట్ ఈవినింగ్ పడుకోలేగిస్తాను కదా, అది మళ్ళీ డ్యూటీకి వచ్చే ముందు, డ్యూటీ తర్వాత నైట్ ఏం తింటున్నాను అనేది కంప్లీట్ పెడుతున్నాను అనమాట. మీకు ప్రత్యేకంగా తీసి వీడియో, మీకు ఒక ఐడియా రావాలి, ఇలా తింటూ కూడా మనం జిమ్ చేయొచ్చు, బాడీ పెంచవచ్చు, నైట్ షిఫ్ట్ చేస్తూ కూడా మనం డైట్ మెయింటైన్ చేయొచ్చు, నైట్ షిఫ్ట్ చేస్తూ కూడా మనం వర్కౌట్ చేయొచ్చు, అది కూడా తక్కువ బడ్జెట్లో. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ తమ్ముడు గురించి నేను చేస్తాను అనమాట. అయితే నా డ్యూటీ ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు రూమ్కి బయలుదేరుతాను అనమాట. ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటాడో మీకు చూపిస్తా, ఓకేనా? ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట, ఎక్కువ మీరు ఏదోదో ఊహించుకునే అవసరం లేదు. ఆల్రెడీ వీడియోలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మీకు చూస్తే ఎలా ఉంటుందంటే, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మాలాంటి చూస్తే వీళ్ళు రిచ్గా ఉంటారు, ఏదో రిచ్ రిచ్ ఫుడ్ తింటారని మీకు అలా అనిపిస్తుంది, కానీ అలా ఏం ఉండదు అనమాట. మీలాగే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ వాడినే, ఓకేనా? కంప్లీట్ చూపిస్తా, పదండి వ్లాగ్లోకి మరి ఇంకా. అయితే తమ్ముళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసాను అనమాట, బయలుదేరిపోయి ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఇక్కడ దారిలో శంషాబాద్లో ఆపా. ఇంటికి వెళ్తున్నాను కాబట్టి మనకి ఎలాగ మిల్క్ అవసరం అనమాట, 2 ఆవు పాలు తీసుకుంటా, అలాగే బద్దపాలు కూడా తీసుకుంటా, హాఫ్ ఆఫ్ లీటర్ అనమాట మనది. బై తీసుకెళ్తా, తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తీసుకోవాలన్నమాట. ఏంటి మిల్క్ బాయిల్ చేసి తమ్ముళ్ళు, అయితే మొత్తానికి రూమ్ చేరుకున్నాం అనమాట. మొన్న నైట్ చూపించే నైట్లో మనకి సరిగ్గా కనిపించలేదు బైక్, ఇదే మన బైక్ అనమాట, పల్సార్ 180 మా పుల్లి. అదే జాగ్రత్తగా లిఫ్ట్లో కరెంట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, లిఫ్ట్లో మనం వెళ్ళాలి 4th ఫ్లోర్కి. కెమెరా ఇలా పెట్టి తీస్తున్నాను కాబట్టి మీకు రివర్స్గా కనిపిస్తుంది నంబర్. అట్ట 4th ఫ్లోర్ ఒక చూపిస్తాను చూడండి మీరు, ఇప్పుడు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఇది చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను, చూస్తున్నారా? తమ్ముళ్ళు మొత్తానికి రూమ్ వచ్చినా అనమాట ఎయిర్పోర్ట్ నుంచి, డ్యూటీ ఫినిష్, నైట్ షిఫ్ట్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి మీల్స్ తీసుకోవాలన్నమాట. అది లెక్క, ఓకేనా? ఆమా వాళ్ళ ఫ్రెష్ అప్ అయిపోయి మీల్స్ చూపిస్తాను అది, అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. తినేసి ఇంకా బజ్జోడని బజ్జోని మళ్ళీ లెగిసి, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ లెగిసి కంప్లీట్. మళ్ళీ ఈవినింగ్ లెగిసి మళ్ళీ ఈవినింగ్ ఏం తింటా, ఓకేనా? జిమ్కి వెళ్ళే ముందు, జిమ్ నుంచి వచ్చాక, డ్యూటీకి వెళ్ళాక ఏంటనేది మొత్తం కంప్లీట్ పెడేస్తాను మీకు, ఓకేనా? కలుద్దాం మీల్స్లో, అదే ఫ్రెష్ అప్ అయ్యాక. తమ్ముళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చా డ్యూటీ నుంచి వచ్చి, ఇప్పుడు టైం టు బ్రేక్ఫాస్ట్ అనమాట, తినేసి పడుకోవడమే. మీరందరికీ నైట్ అయితే, సారీ, మీ అందరికీ మార్నింగ్ అయితే నాకు నైట్ అనమాట. ఏమేమి తింటున్నా చూపిస్తాను పదండి మీకు, ఓకేనా? నా ముందనే పెట్టా పడదని చూపిస్తా. ఇది మిల్క్ అనమాట, 2 జగ్స్ అండ్ 5 ఎగ్స్ ఉన్నాయి. ఈ 5లో 3 ఎగ్స్ నావి, 2 మా మేడం గారు అనమాట, ఒక జగ్గు మిల్క్ నాది, ఒక జగ్గు మా మేడం గారిది. ఇది ఒక టిప్ చెప్పా, వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఎవరైతే స్కిన్నీగా ఉంటారో వాళ్ళకి ఏం చెప్పా, మిల్క్లో ఏంటి, మిల్క్లో జిలేబీ ఒక 2 పీసెస్ లేదా 3 పీసెస్ యాడ్ చేసి ఏంటి ఆ జిలేబీ తినేసి మిల్క్ తాగండి అని చెప్పాను అనమాట. నేను ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నానంటే, నేను కూడా వెయిట్ గెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఈ 3 మంత్స్ వెయిట్ గెయిన్ చేస్తున్నాను అనమాట. అయితే నేను ఇప్పుడు తినేసి పడుకుంటాను కాబట్టి నాకు నైట్, అందుకోసం నేను ఇప్పుడు మిల్క్లో డిప్ చేసి తినేసి పడుకుంటాను అనమాట. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేయకుండా నార్మల్ షిఫ్ట్ చేసి నైట్ పడుకుంటారు ఇంట్లో, వాళ్ళు నైట్ మిల్క్లో డిప్ చేసి జిలేబీ, ఓకేనా, తినేసి తాగండి. చూపిస్తాను చూడండి, మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు, ఆ జిలేబీ నేను అందులో పెట్టి ఇదిగోండి, చూస్తున్నారా, ఇది మిల్క్లో ఇలాగ డిప్ చేసి వదిలేండి, ఓకేనా?
నేనైతే 2 పీసెస్ వేస్తాను అనమాట, ఒకటి ఒకటి వేసి నేను ఒకటి ఇది ఇలా డిప్ చేసి తినేసి ఇదనమాట. ఇది ఏంటో చూపించా, మిల్క్ చూపించా, ఎగ్స్ చూపించా, బనానాస్ ఉన్నవి తింటా. అలాగే ఇంకా ప్రజెంట్ మన స్టవ్ మీద వెనకాల కుక్కర్లో శనగలు బాయిల్ అవుతున్నాయి అనమాట. అది టైం పడుతుంది, అది కూడా బ్లాగ్లో పెట్టాలంటే మీకు టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నా. తినేసి పడుకుంటా, మధ్యాహ్నం నుంచి మీకు కంటిన్యూ చేస్తాను. ఇంకో డౌట్ ఏంటంటే వీడియోలు చూపించడం లెక్స్ కనిపించుంటే ఏటర్ లెక్స్ ఎలా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఒక్కసారి కెమెరా రివర్స్ చేసి చూపిస్తా, చూద్దు కానీ లెక్స్ ఎలా ఉంటాయో నాకు. ఓకేనా, ఇదిగోండి అనమాట, ఇది మీ అన్నయ్య లెక్స్, ఇదిగోండి చూడండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటాడు ఏదో తెలుసా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఎప్పుడూ బుక్ని మనం పైన ఉన్న కవర్తో చూసి జడ్జ్ చేయకూడదు అనమాట. ఆ బుక్ ఓపెన్ చూసి చదివితే తెలుస్తుంది ఏంటనేది. ఓకేనా, నేను ప్రొఫెషనల్ అథ్లీట్ కాదు, కాంపిటీషన్ ఆను, నేను జస్ట్ ఫిట్నెస్ గురించి చేస్తున్నా. అందరూ మీరు దీని గురించి చెప్తారు కాబట్టి నేను తలుచుకుంటే ఇలా ఉంటుంది అనమాట, అందుకోసం చూపిస్తున్నా మీ అందరికీ. ఓకేనా, ఇది గుడ్ మార్నింగ్ తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఈరోజు మన డే 2లో అనమాట, పడుకుని లెగిసిపోయాను డైలీ రొటీన్గా. ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ లంచ్ మిస్, మ్యాక్సిమం నైట్ షిఫ్ట్ చేసి వచ్చామంటే లంచ్ మిస్ అయిపోద్ది. మళ్ళీ లంచ్ గురించి ప్రత్యేకంగా మధ్యాహ్నం నేను 1-2కి లెగిసి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ పడుకోవాలంటే నిద్ర పట్టదు అనమాట. అందుకోసం నేను ఏం చేస్తానంటే పర్ డేకి 4 మీల్స్ పక్కా పెట్టుకుంటాను నేను. ఓకేనా, అది మీరు ఎలాగైనా తినండి, ఏ టైంలోనే తినండి, అది మనం క్రియేట్ చేసుకున్నది. మార్నింగ్ ఈ టైం అయితే బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ ఆ టైం అయితే లంచ్, నైట్ ఈ టైం అయితే డిన్నర్, అలా ఏం కాదనమాట. 24 అవర్స్లో మనం ఎప్పుడైనా తినొచ్చు అనమాట. అది మనం మన బాడీకి తగ్గేటట్టు మనం చేసే వర్కౌట్ బట్టి, మనం చేసే పని బట్టి, మన బాడీకి దొరికే రెస్ట్ బట్టి అనమాట. ఇప్పుడు నేను లంచ్ గురించి చూసుకున్నాను అనుకోండి, నాకు నిద్ర పట్టదు, నిద్ర సరిపోదు అనమాట. అందుకే నిద్ర ఫస్ట్ మెయిన్. లంచ్ ఫుడ్ ఎప్పుడైనా తినొచ్చు, దానికేం ప్రాబ్లం లేదనమాట. మనం అయితే ఇప్పుడే లెగిసా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్నాను అనమాట, ఆఫ్టర్నూన్ లంచ్కి లెగలేదు, డైరెక్ట్ ఇప్పుడు ఈవినింగ్ 5కి లెగిసాను అనమాట. లెగిసి ఇప్పుడు ఒక మీల్ తినేస్తాను, తినేసి తిన్నగా మళ్ళీ రొటీన్ అనమాట, మస్జిద్కి వెళ్ళిపోయి మనకి నమాజ్ ఉంటుంది శంషాబాద్లో, నమాజ్ చదివేసి డైరెక్ట్ అలా వర్కౌట్కి వెళ్ళిపోతాను అనమాట జిమ్ చేయడానికి. మస్జిద్ నుంచి అలాగా వెళ్ళిపోయి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సేమ్ నైట్ డిన్నర్ చేసి డ్యూటీకి రెడీ అయిపోయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ మీల్ తీసుకుంటే మళ్ళీ అక్కడికి 4 మీల్స్ కవర్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం తినేసి నేను వెళ్తానో చూపిస్తా మీకు. ఓకేనా, ఇప్పుడు మీల్స్, ఈవినింగ్ మీల్స్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కాబట్టి కొద్దిగా గుట్టిగా హెవీగానే తీసుకోవాలి మీల్స్, అది మీకు కంప్లీట్గా చూపిస్తా. ఇలాగే ఎవరైనా సరే నైట్ షిఫ్ట్ చేస్తే ఎవరైనా సరే మనం దీన్ని చేయొచ్చు. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, ఇది ఇంకోటి అనమాట, పార్ట్ 2 అనుకోండి. ఇది దీన్ని పార్ట్ 2 అనుకోండి, పెట్టి ఆల్రెడీ వ్లాగ్, ఇది పార్ట్ 2 అనమాట. ఇలా మీకు కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉంటాను, నా రొటీన్ లైఫ్ మీకు చూపిస్తుంటాను అనమాట సింపుల్గా. అందరూ ఏమనుకుంటారంటే అరే బాడీ బిల్డింగ్ అంతే చాలా ఎక్స్పెన్సివ్, చాలా డబ్బులు పెట్టాలి, లేకపోతే ఇవి తినాలి, హై ప్రోటీన్ ఫుడ్స్ అవి తినాలి, ఇవి తినాలి, ఇవైతే మనం చేయగలం, మనం అంత బడ్జెట్ పెట్టలేము, ఇది అది అనుకుంటారు అందరూ. అలా కాకుండా సింపుల్ లో బడ్జెట్లోనే మనం బాడీని తయారు చేయొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట, మీ అందరికి ఒక ఐడియా వస్తుంది చేయొచ్చు అని. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా పదండి చూపిస్తాను ఏం కావాలి ఏంటనేది. ఓకే, తమ్ముళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట, లెగిసాం నీట్గా, ఫ్రెష్ అప్ అయిపోయాం, స్నానం కూడా చేశారు అనమాట. ఇప్పుడు మీల్స్ తీసేసుకొని మస్జిద్కి వెళ్ళిపోయి వచ్చేస్తా, సారీ మస్జిద్కి వెళ్ళి కాను, డైరెక్ట్ మస్జిద్ నుంచి మస్జిద్ అలాగా జిమ్కి అనమాట వర్కౌట్ చేయడానికి వెళ్దాం. అది యాప్స్ మెయింటైన్ అవుతున్నాయి, వర్కౌట్ చేయకపోయినా సరే, యాప్స్ ప్రత్యేకంగా వర్కౌట్ చేయకపోయినా సరే మెయింటైన్ అవుతుంది. వేసుకున్నాయి మీ గురించి ప్రత్యేకంగా ఇంత టైం తీసి వ్లాగ్ చేసి పెడుతున్నా, మీకు కూడా ఇంట్రెస్ట్ రావాలి, మీరు కూడా చేయాలి అని చెప్తుంటారు ప్రతిసారి ఏదో ఒకటి వంక చెప్తుంటారు. నైట్ షిఫ్ట్ లేకపోతే మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఇలా డ్యూటీ చేస్తూ వర్కౌట్ చేయలేకపోతున్నాం, లేకపోతే ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏం తినాలో తెలియట్లేదు, ఏదేదో వంకలో సాగలు చెప్తుంటారు అన్నమాట. దాన్ని ఏంటంటే ఒళ్ళు బద్దకం అంటారు అన్నమాట, దాన్ని ఏంటి ఒళ్ళు బద్దకం. ఒళ్ళు బద్దకం ఉంటే అలాగే ఏదో ఒకటి మనం వెతుక్కోవచ్చు కారణాలు, ఇది అవ్వట్లేదు, ఫుడ్ సెట్ అవ్వట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఒకటి ఇంకా అలా అనమాట. అలా వంకలే లేకుండా ఇవ్వండి, నేను ఎలా పెడుతున్నాను ఒక ఎగ్జాంపుల్గా మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను అనమాట, మీరు కూడా చేయొచ్చు. ఏంటి తమ్ముళ్ళు అర్థమైందా, అదాన్ని చూపిస్తాను మీరు ఏంటనేది. ఇప్పుడు తమ్ముళ్ళు అయితే మా మీల్ తీసుకుని వస్తే ఏటైనా ఖాళీగా కూర్చున్నారనుకుంటానేమో కానీ ఇదిగోండి కెమెరా అలా సెట్ చేసాను అనమాట. ఇదిగోండి కనిపిస్తుందా, ఈ రైట్ సైడ్లో ఉన్నది యాపిల్ 2 బనానాస్ అండ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట, 3 ఎగ్స్ కలిపి హోల్ ఎగ్, అందులో చందమామ కూడా తెలియదు. దాంట్లో ఇదేమొచ్చి మనకు తెలుసు కదా బాయిల్ చనా, కొమ్ము శనగలు, శనపలుగులు, పెసలు ఇవన్నీ పీనట్ ఇది మొత్తం కలిపి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, ఆ బ్రేక్ఫాస్ట్ చేసాక ఇంకా మిగిలిపోయింది అనమాట కొద్దిగా, అది ఉంచేసాను అనమాట ఫ్రిడ్జ్లో. అది కూడా ఎందుకు వేస్ట్ చేయకూడదు కదా, ఫుడ్ హై ప్రోటీన్ అనమాట, ఇది కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్. ఇదిగోండి ఫ్రూట్స్ ఇవంతా తినేసి ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో ఆవుగట్టి స్లోగా తినాలన్నమాట, గాబరాలో తినేకూడదు, తినేసి ఒక 20-30 మినిట్స్ గ్యాప్ రావాలి మనకి. ఆ గ్యాప్ నేను ఎలాగే మస్జిద్కి వెళ్తాను కాబట్టి అది కవర్ అయిపోతుంది అక్కడ టైమింగ్స్ అనమాట. అక్కడ నుంచి అక్కడ అలా జిమ్కి వెళ్ళి చేయడానికి తిన్నది మొత్తం అక్కడ గట్టిగా అదనమాట.
లేట్ చేయకుండా పదండి. తిన్న తొందరగా దిగట్లేదు, ఎక్కువసేపు చూయించవలసి వస్తుందని ఫస్ట్ ఇది ఆగొట్టేద్దాం, లాస్ట్ దాని పని పడదాం. ఏంది ఇది సమయం, ఇదైతే సింపుల్గా దిగిపోతే అందుకోసం మళ్ళీ ఇది మొదలెట్ట, అది సగం తినేసి ఆపేసాను అనమాట. బనానాస్ ఫినిష్, రెండు బనానాస్ అయిపోయాయి. ఇప్పుడు మన ఆమ్లెట్ అనమాట, 3x కలిపేసాను. ఇందులో కొద్దిగా ఓట్స్ కూడా యాడ్ చేశాను అనమాట ఆమ్లెట్లో, ఎక్కువగా కాకుండా లైట్గా యాడ్ చేశాను. టూ బనానాస్ బనానాస్ ఫినిష్, 3x ఆమ్లెట్ వేసి అది ఫినిష్. ఇప్పుడు మిగిలింది యాపిల్, ఇది అయిపోతే లాస్ట్లో ఇది అనమాట. చూస్తుంది ఎంతవరకు తినగల ట్రై చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ తిన్నా కాబట్టి తినలేకపోతుంది అండి, ఒకేసారి క్వాంటిటీ తినలేము. అయినా సరే తినాలి, వెయిట్గైనంతనే తినాలి అనమాట. ఆపకుండా గట్టిగా దొబ్బి తినాలి. ఇంకా ముందు ముందు వీడియోలు కూడా చెప్పి ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ఎంత అయితే మ్యాగ్జిన్ తినడానికే ట్రై చేయాలా. ఓకేనా, జిమ్తో ఏం వచ్చేది బాడీ మీకు, జిమ్ చేస్తే జస్ట్ బాడీకి మజిల్కి ఇది అదనమాట, ఏడి మజిల్ బ్రేక్ అవుద్ది, కానీ అది రీకవర్ అయ్యి మజిల్ గ్రోత్ అవ్వాలి అంటే ఇదే ఏంది ఫుడ్ అనమాట. ఈ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాలి. అందుకని మేము జిమ్కి వెళ్ళి కష్టపడి ఎంత జిమ్ చేసి ఇంటికి వచ్చి జస్ట్ ఏదో మాట వరకు ఇంత తినేసి బాడీ వచ్చేయాలంటే రాదు. ఓకేనా, అదే జిమ్ ఇంత చేసి ఇంత తినండి, అప్పుడు మీకు బాడీ కనిపిస్తుంది. కానీ అందరూ ఏం చేస్తారంటే జిమ్ ఎంత చేస్తారో ఇంత తింటారు అనమాట, బాడీ రాదు. అది అర్థమైందా? తమ్ముళ్ళు మొత్తానికి ఆగొట్టా అనమాట, బాడీ రెడీ అవ్వడానికి అందరు జిమ్ జిమ్ అంటారు కానీ అన్నింటి పెద్ద టాస్క్ ఇది అనమాట. ఇదిగోండి అంత తినడానికి ఇంత టైం పట్టింది నాకు, ఒక యాపిల్, 2 బనానాస్, 3x అండ్ ఇది చనా, మొత్తం ఆగొట్టడానికి టైం పట్టింది. జిమ్లో కూడా ఇంత కష్టపడలేము, ఈజీగా చేసొచ్చు జిమ్లో వర్కౌట్. ఈ ఫుడ్లోనే ఎక్కువ కష్టపడాలి తినాలంటే, గాలి తీరిపోద్ది అనమాట మొత్తం తినాలి ఒకేసారి అంతే బల్క్లో. అంటే ఏదైతే మొత్తం కాబట్టినాం, టీషర్ట్ అది చేసుకుని రెడీ అయిపోయి మజ్జిగ్ కలపడం ఏమో ఇంకా. ఓకేనా, ఇలా కనిపిస్తుంది బాడీ ఇప్పుడు, ఏదో మినిమంగా మరీ అంత ఎక్కువ కాకపోయినా సరే ఓ మాదిరిగా కనిపిస్తుంది బాడీ. అదే టీషర్ట్ వేసాం అనుకోండి బాడీ ఎలా కనిపిస్తుంది, ఇటు జిమ్ చేస్తున్నాడా అసలు, ఇటు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సరేనా అని మీకు డౌట్ వస్తుంది. ఓకే చూడండి టీషర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను మీకు. తీసుకొచ్చాను టీషర్ట్, ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాను, నా ఇటు జిమ్ చేస్తాడు ఫిట్ ఉండడం అంటే కనిపిస్తున్నాను. వేస్తే చూడండి ఎలా అయిపోతాను టీషర్ట్ వేసినండి, అదనమాట లెక్క. ఎవరు నమ్మరు జిమ్ చేస్తారంటే అందరు నార్మల్గానే కనిపిస్తారు నేను అందరిలాగే. చూసారా, దీన్నే స్లీపర్ బిల్ బాడీ అంటారు. ఏంటారు, న్యాచురల్గా తయారు చేసే బాడీ, ఇలాగ టీషర్ట్ వేసుకుంటే కవర్ అయిపోయింది అనుకుంటే దీన్నే స్లీపర్ బిల్ బాడీ అంటారు అనమాట. అర్థమైంది తమ్ముళ్ళు, బయలుదేరిపోవడం మజిద్కి, మజిద్కి వెళ్ళిపోయి జిమ్కి. ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేద్దాం, బ్యాక్ లాస్ట్ చాలా రోజులైంది నేను కూడా జిమ్కి వెళ్ళలేదు, దగ్గర దగ్గర 10 డేస్ అలా అయిపోయింది. వీడియోస్ కూడా తక్కువ పెడతాను అందుకోసం, మెయిన్ ఇన్స్టాగ్రామ్ ఇది అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ పెట్టాలని. కాకపోతే మళ్ళీ మీలో ఇంట్రెస్ట్ కలిగించాలి, ఒకవేళ మనకి ఒక ప్లాట్ఫామ్ మైనస్ అయినా ఇంకో ప్లాట్ఫామ్ ద్వారా మనం జనాల్లో మోటివేషన్ తేవచ్చు అని యూట్యూబ్లో దిగాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎక్కువగా ఫోకస్ పెడతాను మీ గురించి, అందులో చూడకపోయినా సరే ఇందులో చూస్తారు, ప్లస్ నా డైలీ రొటీన్ లైఫ్ మీకు తెలియాలి కదా, అందుకోసం ప్రత్యేకంగా ఇందులో దిగా అనమాట. మళ్ళీ ఇది చూసి మీరు నీట్గా డైలీ లైఫ్ మీరు కూడా హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఇలా ఈ ఫుడ్ తినేసి సింపుల్గా ఎక్కువ అమౌంట్ అయ్యి బడ్జెట్ కాకుండా మీడియం ఎవరైనా సరే ఇది బడ్జెట్ పెట్టుకోగలరు, ఫ్రెండ్లీ బడ్జెట్ అంటారు అనమాట అదే. సింపుల్గా ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం బాడీని తయారు చేయొచ్చు. ఓకేనా పదండి, అయితే ఇంకా మజిద్కి వెళ్దాం. అదే తమ్ముళ్ళు ఇంకా మజిద్కి బయలుదేరుతున్నాను అనమాట నేను. అయితే మా మేడం గారికి చెప్పేసి ఏంటంటే ఈరోజు నైట్ డిన్నర్లో నాకు చికెన్, నిన్నే యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాను చికెన్ అని, కాకపోతే నా పాలకూర ఎక్స్ట్రా అయిపోయింది అనమాట దెబ్బ, ఇంకేం చేయలేదు వండలేదు డ్యూటీ టైం అయిపోయింది కాబట్టి అయితే ఈరోజు వండుతానని చెప్పింది అనమాట. అయితే ఫ్రిడ్జ్లో నేను ముందుగానే తెచ్చి స్టోర్ చేసుకుంటా చికెన్ అదే, అప్పటికప్పుడు మళ్ళీ మనకి ఇన్స్టాంట్ వెళ్ళి కొనుక్కోవాలంటే ఇది ఇబ్బంది అవుతుంది. ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మన దగ్గర అది ఫ్రీజ్ చేసేస్తాను అనమాట. ఇదిగోండి వాటర్లో తీసి పెట్టింది అనమాట, చూపిస్తున్నా ఇదిగోండి, ఇది మొత్తం ఐస్ అయిపోయింది, ఐస్ గడ్డలాగా. అది కొంతసేపు అయిపో 10 మినిట్స్ అలాగేగా మెల్ట్ అయితే నార్మల్ అయిపోద్ది అనమాట. మజిద్కి బయలుదేరుతున్నా, చిన్న పని తగిలింది అలాగా, ఈ చెత్త పారేసి జాగ్రత్తగా మజిద్కి వెళ్ళిపోయినాను. ఇంకా పదండి మజిద్ వ్యూ కూడా చూపిస్తాను, ఇంకా వాళ్ళు చూపించినట్టున్నాను ఒక వీడియోలో మళ్ళీ చూపిస్తాం మేము. ఓకేనా తమ్ముళ్ళు, అజం కూడా ఇస్తున్నారు బయట, ఇలా ఉంది ప్రజెంట్ చీకటి అయిపోయింది. ఈవినింగ్ 6:10 అవుతుంది అనమాట, వర్షం కూడా పడినట్టుంది, చిన్న చిన్న చినుకలు మొత్తం, మేడ తడిగా ఉంది బయట. మనది 4th ఫ్లోర్ అనమాట, మొత్తం చుట్టుపక్కల మొత్తం కంప్లీట్ బిల్డింగ్సే, లిఫ్ట్ నొక్కేద్దాం అప్పటిదాకా. 3rd ఫ్లోర్లో ఉంది, 4th ఫ్లోర్ వచ్చేస్తుంది.
అదే తమ్ముళ్ళు కింద మన గ్రౌండ్ ఫ్లోర్ కూర్చో అన్నమాట. ఇదిగోండి మన పులి నించునుంది ఉనండి. ఇలా కనిపించలేదు, ఇది కొద్దిగా లైటింగ్ తక్కువ ఉందన్నమాట. కిందకు వచ్చాం కదా, ఇంకా లైట్లు కూడా అన్నీ వేయలేదు ఇక్కడ. లైటింగ్ తక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు మనది పల్సర్ వరైట్. అయితే తమ్ముళ్ళు వచ్చేసాం అనమాట మన మసీద్ దగ్గరికి. మేము మసీద్లో ఎంటర్ అయిపోయాము, ఆల్రెడీ నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా లేట్ చేయకుండా నేను ఇంట్లోనే వజు చేసుకుని వస్తాను అనమాట. వజు కూడా చేయను అవసరం, టైం సేవ్ అయిపోయింది. దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవడం అనమాట. ఇంకా తమ్ముళ్ళు నమాజ్ అయిపోయింది, మనం మసీద్ బయటకు వచ్చాం అనమాట. ఇంకా బయలుదేరడం తిన్నాగా మన జిమ్ యాదవ్ జిమ్ ఇక్కడ నుంచి జస్ట్ 1 మినిట్ ఉంటుంది అనమాట. అంతే తమ్ముళ్ళు, అయితే మనం మసీద్ నుంచి వచ్చాం అనమాట. నమాజ్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా మన జిమ్కి వచ్చేసాం అనమాట. ప్రజెంట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో కరెంట్ లేదు, లైటింగ్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు వీడియో. డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చేటప్పుడు స్టార్ట్ చేసేది, లైటింగ్ కనిపిస్తే మన ఫేస్ కనిపిస్తుంది అదనమాట. వెళ్ళి ఇంకా స్పీడ్గా వామప్ చేసి ఒక 5 మినిట్స్ అలాగా నార్మల్ బ్యాక్ వర్కౌట్ కాబట్టి వామప్ మనం పుల్అప్ చేద్దాం. ఓకేనా? అంటే ఎక్కువ వద్దు, ఎనర్జీ సేవ్ చేసుకోవాలమ్మా. పనికి మనల్ని ఇవి ఇవి వామప్లు ఎక్కువ చేస్తే అందులో సగం ఎనర్జీ పోద్ది, వర్కౌట్ చేసేటప్పుడు మనకి ఎనర్జీ ఉండదు అనమాట. ఓకేనా? మనం జిమ్ వచ్చాం, ఆల్రెడీ వీడియో చూపించాం కదా. అదే సేమ్ కదా మన లెక్క ఇదే వర్కౌట్ మనం. మా అన్న రోహిత్ అన్న ద సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్. ఆల్రెడీ నిన్న మనం చేసాం కదా, ఈరోజు మా అన్న చేస్తున్నాడు అనమాట. అదే lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, Turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, Popping off and risking things. Gonna make a fucking name. I just wanna be famous. But I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. I just wanna be greatness. తమ్ముళ్ళు చూసారుగా, అయితే ఈరోజు వర్కౌట్ బ్యాక్ కమ్ బైసప్ అనమాట దొల్లగొడిసాను. చూసారు కదా పంపింగ్ ఎలా ఉందో, సింపుల్. జస్ట్ ఒక 4 to 5 వేరియేషన్ చేశాను, ఎక్కువ చేయలేదు. అది కూడా మన మీడియం వెయిట్లో అనమాట, ఎక్కువ హెవీ వెయిట్ చేయలేదు. మైండ్ మజిల్ కనెక్షన్ అనమాట, అర్థమైందా? అది గేమ్, ఏం కాదు. గట్టిగా దుబ్బి తినండి, నీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి మజిల్ మీద పడేటట్టు. ఓకేనా? తక్కువ వెయిటైనా సరే రెప్స్ ఎక్కువ కొట్టడానికి ట్రై చేయండి, మజిల్ని బ్రేక్ చేయండి. అంతే, ఈజీగా పంప్ అవుతుంది. చూసారుగా మొత్తం బ్యాక్ వర్కౌట్ చేశాను నేను 3 to 4 వేరియేషన్. బైసెప్స్ అయితే ఒక 2 వేరియేషన్ చేశాను. అయితే ఒక వేరియేషన్ పెట్టాను డంబుల్స్, ఇంకోటి ఏమొచ్చి కేబుల్ రూప్తో కొట్టాను అనమాట. అదే అందనమాట లెక్క. బైసెప్స్ 2 వేరియేషన్ చేశాను, నీట్గా పంప్ వచ్చింది. అయితే లైటింగ్ కొద్దిగా మనకి లేదు, కింద ఫస్ట్ ఫ్లోర్లో లైట్లు ఆపేసి ఉన్నాయి. ఓకేనా? ఇక రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయిపోయి నేను నైట్ డిన్నర్ తీసుకొని రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోతా. మళ్ళీ ఎయిర్పోర్ట్లో
మిడ్ నైట్ మీల్, ఐ మీన్ అదే 1-2కి మళ్ళీ ఇంకో మీల్ తీసుకుంటా కదా చెప్తా ఏంటనేది, ఇలా అనమాట. మనం నైట్ షిఫ్ట్ చేస్తూ వర్కౌట్ చేస్తూ డైట్ మెయింటైన్ చేయొచ్చు, బాడీ మెయింటైన్ చేయొచ్చు. తమిళ్లో ఎవరైతే నైట్ షిఫ్ట్ చేస్తున్నారో అది కూడా మన ఫ్రెండ్లీ బడ్జెట్ లో బడ్జెట్లో పదండి ఇంటికి బయలుదేరదాం. మీరు తమ్ముళ్ళు అందరూ అడుగుతున్నారు కదా జిమ్ ఎక్కడ జిమ్ ఎక్కడ జిమ్ ఎక్కడ అని. ఇదిగోండి ఇక్కడ మనది శంషాబాద్లో మొత్తం బైక్ మెకానిక్ షోరూమ్స్ ఉంటాయి కింద, మెకానిక్ షాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, అందరికీ ఐడియా ఉండదు అనమాట. ఈ బైక్ మెకానిక్ షోరూమ్స్ పైనే మనది యాదవ్ జిమ్ ఎంట్రన్స్ అనమాట ఇది, ఓకేనా? పైన ఉంటుంది మనకి ఎగ్జామ్ లాస్ట్ 3rd ఫ్లోర్లో అనమాట జిమ్ మనది, బాగుంటుంది. అందరూ అడుగుతున్నారు కదా ఎక్కడ ఎక్కడ అని, చూపిస్తున్నాం మీకు చూడండి. మరి మా ఇంకా మా పులిగూర రెడీ అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరాం రూమ్కి. తమ్ముళ్ళు అయితే రూమ్లోకి వచ్చేసాం, జిమ్ ఫినిష్, ఓకేనా? డ్రెస్అప్ అయిపోయి జాగ్రత్తగా బట్టలు మార్చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి ఇంకా బయలుదేరడం ఎయిర్పోర్ట్కి, అదనమాట లెక్క. ఉండండి అయితే ఫ్రెష్అప్ అయిపోయి కంటిన్యూ చేద్దాం వీడియో, డిన్నర్ అయితే చూపిస్తా. తమ్ముళ్ళు అయితే ఇదిగోండి నిన్న తీరని కోరిక ఏదో తీరుతుంది, పశుపతిది చికెన్ రెడీ అవుతుంది. నిన్న అలాగే వచ్చి చూసా, కాకపోతే చికెన్ లేదు. ఈరోజు చికెన్ ఉంది, రైస్ ఆల్రెడీ అయిపోయింది, అదనమాట. ఓకే పదండి ఇంకా అలా వీడియో చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది మీ గురించి. మా రూమ్ చూసి భయపడడం మాకండి, బట్టలు ఎలా పడతా లేచుకుని వర్షాలు పడుతున్నాయి కదా, బయట ఆరబెట్టు అనమాట సరిగ్గా. అది ఎండలేక అది గాలి కారా ఇంకా కొద్ది తడితడి ఉండడం వల్ల ఇలా మంచు మీద పడిస్తాం, కొద్ది గాలి కాదు ఇది అవుద్దని. మొన్న రీసెంట్గా తీసుకున్న కెమెరా స్టాండ్ అనమాట ఇది, వీడియోస్ గురించి 650 రూపీస్ ఎంతో పడింది విత్ రింగ్ లైట్తో సహా అనమాట. బాగుంది పర్లేదు, దీనికంటే చేశాను 2-3 వీడియోస్ లాంగ్ లెంత్ వీడియోస్లో 2-3 టేక్స్ దీనికి పెట్టి తీసే అనమాట. నేను కింద కూర్చొని ఇందాకలా మీకు చూపించాను కదా జిమ్కి వెళ్ళే ముందు ఏం తిన్నాను ఏంటి అనేది ప్రీ వర్కౌట్ మీల్, దీనికే పెట్టి తీసాను అనమాట. ఓకేనా పదండి మరి ఇంకా ఫ్రెష్ అప్ అవుతాం. మరి అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట, కొద్దిగా మళ్ళీ డ్యూటీలో ప్రాక్టీస్ బాగుంటుంది కాబట్టి అది చెమట వాసన వస్తుంది మళ్ళీ. పర్లేదు బాగానే మెయింటైన్ అవుతుంది బాడీ. బట్టలు వేసేసుకుందాం అయితే. నార్మల్ రొటీన్ లైఫ్ మనది కూడా మీలాగే, మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి ఈ లైఫ్ వేరేగా ఉంటుంది ఇది అది అఫీషియల్ అనుకుంటారు కానీ మీరు అటువంటిదే లేవు, అంతా ఒకటే దెబ్బ సేమ్ అసలు లేదు అంటున్నారా తమ్ముడు. తమ్ముళ్ళు ఇదన్నమాట వ్యాపారం మొత్తానికి, మన ఫైనల్ లుక్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇది డ్రెస్ గిస్ పెన్ ఐడి కార్డు వాచ్ అన్ని పెట్టుకోవాలి. మీది మీరు వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా వెళ్ళే ప్లేస్లో అన్నీ ఉన్నాం అన్నమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు. అందు లెక్క నమాజ్ చదివేసుకొని ఇంకా డిన్నర్ తీసుకొని డిన్నర్ చూపించేస్తే అయిపోయింది, ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోదాం. ఓకేనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ నైట్ ఏంటనేది మీల్ మీకు చూపిస్తా. ఓకేనా తమ్ముళ్ళు నైట్ ఏం తినాలి ఏంటి అనేది, నేను ఏం తినాలి కదా, నేను ఏదైతే తింటున్నా అది చూపిస్తాను అనమాట మీకు. ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్కలా తినొచ్చు, నేను సింపుల్గా చేసి చూపిస్తాను అనమాట మీకు, ఇలా కూడా తినొచ్చు ఇలా కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా అదనమాట. అలాంటి కలుద్దాం దాని కదండి స్టార్ట్ వీడియో అస్తే కావాలి. తమ్ముళ్ళు ఇదిగోండి మనది నైట్ డిన్నర్ అనమాట రైస్, ఓకేనా? దాంతోపాటు సాంబార్ స్పెషల్ ఈరోజు మా మేడం గారు చేశారనమాట. నిన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు చికెన్ లేదని ఫేస్ నా ఫేస్ కదా చిన్నగా అయిపోయింది అనమాట, ఏం వండలేదు చికెన్ అని, అయితే రేపు వండుతాను అని చెప్పేసి ఈరోజు వండిస్తుంది అనమాట. అందుకే ఈరోజు నా ఫేస్లో వెలుగుంది వెలుగు, ఈరోజు మొత్తకి మొక్క తగిలింది నాకు. సాంబార్ వేస్తే రైస్లో చికెన్ ఫ్రై అనమాట ఇప్పుడు ఇదిగోండి. చికెన్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై అనమాట, అది చూడడానికి మీకు ఎక్కువగా ఆయిల్ కనిపిస్తుంది కానీ ఆయిల్ కాదు, ఆయిల్ చాలా తక్కువ, అది చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు అలా కనిపిస్తుంది. ఏదో ఎక్కువ ఆయిల్ వేసి వండుతుంది ఇది, చూస్తున్నారు కదా వేడి వేడిగా రైస్ సాంబార్ అండ్ చికెన్ ఇదిగోండి. మీకు తెలుసు కదా మనం ఏది తిన్నా సరే ఫస్ట్ మనం ఎవరికి తినిపించాలా, ఇంట్లో ఉంటే అమ్మకి తినిపించాలా, వైఫ్తో ఉంటే వైఫ్కి తినిపించాలా ఫస్ట్ ముద్ద. ఓకేనా ఇదిగోండి
ఇప్పుడు నా టర్న్ అనమాట. ఇది ఇది అవబట్టేసి మరి ఇంకా స్పీడ్ స్పీడ్గా డ్యూటీకి బయలుదేరాలి. 10 మినిట్స్ ఉంది నాకు కూడా. ఓకేనా, ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక నైట్ ఏంటి ఏం తింటా అనేది చూపిస్తా. ఈరోజు సింపుల్గా పట్టుకుంటా. ఇంట్లో కూడా లేవు అయిపోయింది అనమాట బ్రెడ్ గిడ్డ అదేని. అందుకోసం నార్మల్గా ఏం తీసుకెళ్ళేది అనేది ఎయిర్పోర్ట్లో చూపిస్తా, ముందే చెప్పాను. ఓకేనా, కలుద్దాయి తమ్ముళ్ళు, బాయ్. అయితే తమ్ముళ్ళు డ్యూటీకి బయలుదేరిపోయాను అనమాట. ఇప్పుడు మన శంసాబాద్ సంగీత ఉంది కదా, లోకల్లో ఉన్నకి అయితే ఐడియా ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు డ్యూటీకి బయలుదేరి నా వర్క్ పర్పస్ ఏంటో నేను చెప్పలేను ఇందులో. అది ఎందుకంటే చెప్పలేము కూడా, నా వర్క్ అలాంటిది అనమాట. ఓన్లీ డ్యూటీ చేస్తున్నాను, ఎయిర్పోర్ట్లో చేస్తున్నానని అంతవరకు చెప్పగలను, కానీ ఏంటి అనేది నేను చెప్పలేను అనమాట. నా వీడియోస్ బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. నా పాత వీడియోస్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏం చేస్తున్నాను అనేది ఓకేనమాట. అయితే ఇంకా నైట్ 1-2కి మళ్ళీ నా మీల్ ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, నా డ్యూటీ టైం యాక్చువల్లీ 9 to morning 6 అనమాట. 9 అవర్స్ డ్యూటీ నైట్ షిఫ్ట్ అయితే. ఇంకా బయలుదేరుతాం. ఓకేనా తమ్ముళ్ళు, మళ్ళీ కలుద్దాం నైట్ మీల్లో. తమ్ముళ్ళు గుడ్ మార్నింగ్. టైం 2:20 అవుతుంది అనమాట. ఇప్పుడు నైట్ది 2:20 AM అవుతుంది, మిడ్ నైట్ మీల్ అనమాట. ఈరోజు డిఫరెంట్గా తీసుకుని వచ్చా. డిఫరెంట్గా అంటే మనకి ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. సో ప్రతిరోజు ఒకటే మీల్ మనం తినలేము కాబట్టి మనకి ఏదైతే ఇంట్లో అవైలబుల్గా ఉంటుందో అలా తినాలా. క్లీన్ అండ్ నీట్ డైట్ అనమాట. ఈరోజు మనది క్యారెట్ కీరా రొటీన్, దాంతోపాటు ఏం పెట్టా అనేది చూపిస్తాను కదండి మరి మీకు. తమ్ముళ్ళు అయితే నేను వచ్చేసాను క్యాంటీన్కి. అయితే ఈరోజు డిఫరెంట్గా ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చాను అనమాట. నేను తెచ్చింది ఏంటంటే ఎగ్స్, ఆరెంజ్, గోవా, అదే జామకాయ, క్యారెట్ అండ్ కీరా, ఇవన్నీ తీసుకుని వచ్చాను అనమాట నైట్ మీల్. ఓకేనా, ఎగ్స్ అనేది కామన్, ప్రతి దాంట్లో మనకు తక్కువ బడ్జెట్లో బాడీకి ప్రోటీన్ కావాలి అంటే అది ఎగ్స్ మాత్రమే. అది ఎక్కడికైనా సరే క్యారీ చేయగలం, చాలామంది అవ్వదో అని అనుకుంటారు. కానీ ఎగ్స్ అది బ్యాచులర్స్గా ఉన్నా సరే, రూమ్లో ఉన్నా సరే, హాస్టల్లో ఉన్నా సరే, మీరు ఎగ్ అట్లీస్ట్ బాయిల్ చేసుకుని ఎక్కడికైనా మీరు క్యారీ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. ప్రోటీన్ సోర్స్, ఒక ప్రోటీన్ సోర్స్, బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. అలాంటి చూపిస్తాను ఏదేం తీసుకొచ్చాను మీకు. ఇదంతా మళ్ళీ చూస్తున్నారు కదా, ఎగ్స్, ఆరెంజ్, అలాగే క్యారెట్ కీరా అండ్ మా జామకాయ అనమాట, కోవా, ఇవన్నీ తీసుకొచ్చాను. ఇది నా నైట్ మీల్ అనమాట. ఇది చూస్తున్నా కదా, ప్రోటీన్ అయిపోయింది, అలాగే మనకి ఫైబర్ అయిపోయింది. ఇందులో కూడా జామకాయలో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది అనమాట. సూపర్, మనకి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇందులో, ఇందులో అండ్ ఇందులో ప్రతి దాంట్లో కూడా మనకి ఉంటాయన్నమాట బాడీకి కావాల్సినవి. వెయిట్ గెయిన్లో ఇటువంటివి తినండి. చూడండి, నేను క్వాంటిటీ కూడా ఎక్కువ తింటున్నా, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? క్వాంటిటీ ఎక్కువ ఉంది చూడడానికి, ప్లస్ ఇందులో క్యాలరీ తక్కువ ఉంటుంది. ఇందులో వేస్ట్ ఫ్యాట్ అనేది ఏమి ఉండదు, ఆయిల్ కానీ షుగర్ కానీ అటువంటి ఏమీ లేవు. చూసారు కదా, ఇదనమాట ఇటువంటి ఫుడ్ తింటే మనకి మస్తు క్వాలిటీ బాడీ వస్తుంది అనమాట. తమ్ముళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తూ ఇవన్నీ క్యారీ చేస్తూ తింటున్నాను అనమాట. ఓకేనా, కంప్లీట్ హోల్ ఎగ్ అనమాట, ఎల్లోతో సహా పర్ డేకి ఎన్ని 9 to 10 eggs తింటాను నేను. యా, ఎలా ఉన్నా? నార్మల్గానే ఉన్నాగా. చాలామంది పారేసుకుంటారనమాట తెలియక డస్ట్బిన్లో, ఎగ్లో ఉన్న ఎల్లోని. మస్తుగా ఇటువంటి మంచి ఫుడ్ తినండి. లో బడ్జెట్లో బాడీని ఈజీగా గ్రో చేయొచ్చు. ప్రతి మిడిల్ క్లాస్ కుర్రడో ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ గురించి ప్రత్యేకంగా నేను చేసి పెడతాను అనమాట ఈ వీడియో బ్లాగ్ అనేది. మీరు అనుకుంటారు ఎక్కువ బడ్జెట్ ఉంటేనే చేయగలను, చేయలేము, లేకపోతే అని. తక్కువ బడ్జెట్లో కూడా బాడీని మెయింటైన్ చేయొచ్చు, ప్లస్ నైట్ షిఫ్ట్లో ఇలాగా. అర్థమైందా తమ్ముళ్ళు? తమ్ముళ్ళు అయితే చూసారు కదా మన కంప్లీట్ వ్లాగ్. నేను మార్నింగ్ నుంచి ఏదైతే తింటున్నానో, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే దుబ్బి పడుకుంటున్నా ఏం తినట్లేదు, ఈవినింగ్ లెగుస్తున్నా, మళ్ళీ జిమ్కి వెళ్ళే ముందు ఏం తింటున్నా అది చూపిస్తున్నా, జిమ్ నుంచి వచ్చాక ఏం తింటున్నా, ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఏం తింటున్నా, ఎయిర్పోర్ట్కి వచ్చే ఏం తింటున్నా, ఇవన్నీ మొత్తం మీకు 4 meals చూపిస్తున్నాను అనమాట. నేను ఏం తింటున్నాను ఏంటి అనేది, క్లీన్ అండ్ నీట్ ఫుడ్. ఇది మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఇటువంటి తినేసి. అందరూ నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట, డబ్బులు ఉంటేనే మనం చేయగలం బాడీ బిల్డింగ్ ఇది అది అనుకుంటూ ఉంటారు అందరూ. అలా కాకుండా రొటీన్ ప్రతి ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్తోనే నేను తినేసి మీకు వర్కౌట్ ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, నైట్ షిఫ్ట్ ఉంటే కూడా మనం ఎలా తినవచ్చు అనేది కూడా కంప్లీట్ చూపిస్తాను. నేను నైట్ షిఫ్ట్లోనే ఉన్నాను అనమాట, ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. అది ఇది ఫాలో అయిపోండి. అలాగే తెలుసు కదా మీ అన్నయ్య గురించి, మీ అన్నయ్య వీడియోస్ ఎలా ఉంటాయి, అలాగే అందరికి షేర్ చేయండి. ఓకే, నా వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్స్, మంచి కామెంట్స్ పెట్టండి. ఇటువంటి వ్లాగ్స్ తీసుకుని వస్తాం, మంచి వ్లాగ్స్ చూడండి ఎలా ఉండదు. దే తడి పోచమ్మ గుడి బౌన్సర్ మహేష్ బోల్తే అదనమాట లెక్క. ఇది ఆవిడ జిమ్ మానేసి దగ్గర దగ్గర 3 years అవుతుంది, అయినా సరే చూసారా ఎలా ఉందో. ఏంటి ఫుడ్ అనమాట, నేను ఎప్పుడేం చెప్తుంటా, డైట్, డైట్ అందరు అందరికి మానం. ఇదిగోండి నా ఫ్రెండ్ అనమాట, జిమ్ మానేసి 3 years అవుతుంది, అయినా సరే ఫుడ్ మెయింటైన్ చేస్తాడు అనమాట. ఇంట్లో అప్పుడప్పుడుగా పుషప్స్ అది చేస్తూ ఉంటాడు, దానివల్ల మెయింటైన్ అవుతుంది. అందుకే ఫుడ్ ఎక్కువ తినండి, ఫుడ్ తినండి, ఫుడ్ తినండి అని చెప్తుంటారు అనమాట. వెయిట్ గెయిన్ అవ్వాలి, మజిల్ మెయింటైన్ అవ్వాలి అంటే ఫుడ్ తినండి. ఓకేనా, అదనమాట మ్యాటర్. మళ్ళీ వేరే వ్లాగ్లో కలుద్దాం, అప్పటిదాకా మీ అన్నయ్య మీద ప్రేమను ఇలాగే ఉంచండి. ఓకేనా తమ్ముళ్ళు?